కానీ అదృష్టత్వం ఉన్న చోట మీకు తెలిసినా తెలియకపోయినా కూడా అన్ని కూడా పాజిటివ్ లేకపోతే ఏ నవరత్నాల గురించి ఇందాక మాట్లాడాను నవరత్నాల వల్ల కూడా అంత శక్తి ఉండదు కొద్దిగా దాని వల్ల కొద్ది మాత్రమే శక్తి ఉంటుంది కానీ ఎప్పుడైనా అదృష్టత్వం ఉంటుందో అదృష్టత్వం ఉన్న చోట ఈ పక్కన ఉన్న దాన్ని ఎలెక్స్ అంటారు ఈ ఎలెక్స్ అనే స్టోన్ ఉన్న చోట అదృష్టత్వం వలన ఆ క్షణంలో కాలసర్ప దోషం క్షణంలో పారిపోతుంది అన్ని రకాల పాజిటివ్లు ఏర్పడతాయి చెడు అంత వెళ్ళిపోవటమే కాకుండా చెడుని ఉన్న ప్రదేశంలో బంగారం తోటి వెండి తోటి నిమ్మ పడిపోతుంది అనమాట వాళ్ళ జీవితం అంతా సుఖాలు సంతోషాలు అద్భుతమైన గొప్పతనాలు జరుగుతూ ఉంటాయి ఓకే సార్ అది మీరు అన్ని చెప్పారు కదా ఇప్పుడు చాలా మంది వచ్చేసి మనకి వజ్రం అనేది తీసుకోవాలంటే కూడా కొంచెం పేమెంట్ అంత పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలా పెట్టుకోలేని వాళ్ళకి కూడా ఏమన్నా మనకి తక్కువ పేమెంట్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అదృష్టత్వం దారణ జరగటం కోసం ఐదు రకాలైన విషయాలు మనసులో పెట్టుకోవాలి ఫస్ట్ మేము అదృష్టత్వం పెట్టుకునేటప్పుడు తొమ్మిది రకాల విషయాలు చూస్తాం యాక్చువల్ గా హైదరాబాద్ లో 190 మందికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండవు ఎందుకంటే హైదరాబాద్ లో ఈ అందరూ కూడా బంధు వర్గం ఎక్కువ ఉండే ఏరియా అందరికి ఎక్కువగా ప్రతిరోజు 2-3 ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి అందుకని ఇక్కడ హైదరాబాద్ ఫంక్షన్లు అంటే జనరల్ గా ఆల్కహాల్ అనేది జనరల్ విషయం అనమాట జనరల్ కల్చర్ లో ఒక భాగం అందుకని ఎప్పుడు కూడా కొద్దిగా అందరూ ఆ విషయంలో డైలీ ఫంక్షన్లు జరుగుతుంటాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో అందరు ల్యాండ్ లార్డ్స్ ఏరియాలో ఆ ఏరియా ఆ టైంలో వీళ్ళు అసలు పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ రాయటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో 1000 కోట్ల కంటే ఎక్కువ రూపాయలు సంపాదించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి దాదాపు 2000 మంది ఉంటారు దాంట్లో ఒక్కళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేవు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేవు ఉండదు కాబట్టి మేమేం చేస్తామంటే ఎప్పుడైనా కూడా 13 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోము డేట్ ఆఫ్ బర్త్ తో సంబంధం లేకుండా వాళ్ళకి ఒక 9 విషయాలు పరిగణలో తీసుకుంటాం ప్రశ్న శాస్త్రము ధారాశాస్త్రము ధర శాస్త్రము వాళ్ళ ముఖ లక్షణాలు అవసరము చేసే పని వృత్తి వ్యాపారము వ్యవహారము తీసుకునే దాంట్లో వాళ్ళు వచ్చిన టైంతో పాటుగా గవర్నమెంట్ ఇచ్చిన టైం గవర్నమెంట్ యొక్క సంబంధించిన అంటే ప్రభుత్వం అనేది అవన్నీ చాలా విషయాలు దాంట్లో పరిగణన తీసుకుని దాంట్లో దాని ప్రకారం తీస్తామండి అలా చేయటం ఒక పద్ధతి అలాగే దీని యొక్క ఖరీదు ఎంత ఉంటుందని ఎక్కువ మంది అడుగుతుంటారు అదృష్టత్వం యొక్క ఖరీదు ఒక రాజులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ద బెస్ట్ టాప్ వాళ్ళు పెట్టుకోవాల్సిన రత్నాన్ని మాస్టర్ రత్నం అంటారు దాని ఖరీదు 10 లక్షల రూపాయలు ఉంటుంది అలాగే దాంట్లో తక్కువలో ఉండేదాన్ని 116,000 ఉంటుంది దాన్ని శుక్ర శ్వేతరత్నము అంటారు ఈ శుక్ర శ్వేతరత్నం అనేది డైమండ్ పౌడర్తో తయారు చేస్తారు డైమండ్ యాక్చువల్గా 10 క్యారెట్ల డైమండ్ తీసుకోవాలంటే దాని ఖరీదు 10 నుంచి 15 కోట్లు ఉంటుంది కానీ శుక్ర శ్వేతరత్నం యొక్క ఖరీదు వచ్చి మీకు 100,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల మధ్యలోనే ఉంటుంది అది రాజకీయ నాయకులకు కానీ ధనవంతులకు కానీ గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళకి పారిశ్రామికవేత్త అవుదాం అనుకున్న వాళ్ళకి ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరిగేటట్టు చేయటమే దాని యొక్క బాధ్యత అది పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే 1 కోటి రూపాయలు అంటే లెక్క చేసే వాళ్ళు ఒక్కడు కూడా లేరు అలాగే దానికంటే తక్కువ ఉండేది బ్రోతో సంరత్నము లక్ష్మీరత్నం అని 2 స్టోన్స్ కలిపిన ఒక లాకెట్ ఉంటుంది దాని ఖరీదు వచ్చి 67,500 రూపాయలు ఉంటుంది ఇక దానికంటే కూడా తక్కువ పెట్టుకోవాలంటే 40,500 రూపాయలు అదంత రికమెండబుల్ కాదు 67,500 ద బెస్ట్ దాని తర్వాత 40,500 రూపాయలు ఉంటుంది ఇక దానికంటే కూడా తక్కువ పెట్టుకోవాలంటే 24,300 రూపాయలు ఉంటుంది ఇది పెట్టుకోవాలి 24,300 ద బెస్ట్ ఇక దాంట్లో సగం కూడా పెట్టుకుంటారు కానీ 24,300 సజెస్టబుల్ ఎందుకంటే దాని ఖరీదు ఒక అరతలు బంగారం ఖరీదే ఉంటుంది 24,300 అంటే కానీ అది ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా 8 కిలోలు బంగారం చేరుకుంటారు అనారోగ్యాలు ఉండవు ఇబ్బందులు ఉండవు మీకు ఈ రోజున తెలుసు ఏదైనా అనారోగ్యం ఉంటే ఎంత చిన్న విషయాలు కూడా ఎంత బిల్స్ అవుతున్నాయి సరే డబ్బులు కట్టుకునే ఇష్టము ఓపిక ఉన్నా కానీ అనారోగ్యం వలన బాధపడే ఒక నొప్పి ఇబ్బంది టెన్షన్లు ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి కదా మనిషిని కుంగదీసే అన్నమాట అలాగే మనిషికి డిప్రెషన్ కలిగజేసే అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఇది ఉన్న చోట ఉండవు ఇది ఉన్న చోట మీరే కాకుండా మీ కుటుంబం కూడా బాగుపడుతుంది ఒక ప్రపంచంలో కొన్ని వర్గాలు ఉన్నాయి మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం బాగా సంపాదించి మన వారసులకు మనం డబ్బులు ఇస్తాం ఇండియాలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా ఆస్తుల కోసం పోరాడుకోరు ఎంత పెద్ద బ్రాహ్మణు అయినా ఆయనకి ఎంత మాన్యాలు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉండే సాలిగ్రామం నాకు రావాలి అలా వాళ్ళ దగ్గర పోట్లాడుతుంటుంది ఇప్పుడు ఆస్తుల కోసం పోట్లాడుకోరు వారు అట్లాగే ప్రపంచంలో ఉన్న అధిక సంపదలు ఉన్న దేశాల్లో ఉన్న గొప్ప వాళ్ళు కూడా అదృష్టరత్నం గురించి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి 100 కోట్లు డబ్బులు ఇవ్వరు 100 కోట్లు పెట్టి మంచి అదృష్టరత్నం కొని వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తారు అది 50 లక్షలు కావచ్చు 1 కోటి రూపాయలు కావచ్చు 100 కోట్లు కావచ్చు 50 రూపాయలు కావచ్చు 5,000 కావచ్చు డబ్బులతో సంబంధం లేదు ద బెస్ట్ వాళ్ళకి ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన అదృష్టత్వం వాళ్ళకి తయారు చేసేస్తారు ఎందుకంటే మీరు 100 కోట్లు తయారు చేసి ఇచ్చినా కూడా మీ అబ్బాయి రేపు పొద్దున బాగుపడతాడనే దానికి గ్యారంటీ లేదు బాగుపడినా కూడా ఒక అనారోగ్యము టెన్షన్స్ లేని పని యాక్సిడెంట్లు
ఉపద్రవాలు ఇలాంటి దానికి మనం ఎక్కడ గ్యారంటీ ఇవ్వలేము. కానీ అదృష్టత్వం ఉన్న చోట ఒక 100 మంది గార్డులు చుట్టూతో ఉండి మీకు ఎలా అయితే కాపలా కాస్తే ఎలా అయితే మంచిగా జరుగుతుంటుందో మీ లైఫ్ లో అన్ని కూడా అంత మంచిగా జరుగుతుంటది, చెడంత వెళ్ళిపోతుంది, మంచి అంతా జరుగుతుంటది. కాబట్టి పిల్లలు గ్యారంటీగా బాగుపడతారనే దానికి అదే గుర్తు. ఇప్పుడు చూడండి, ఒక రెడ్డి గారు 100 కోట్ల 1000 కోట్ల సంపాదించాడు పిల్లలకి ఇచ్చాడు అనుకోండి, ఆయన 3 సంవత్సరాల్లో ఏదైనా చేయొచ్చు, దాన్ని పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు, ఏమి చెప్పలేము. కానీ అదృష్టరత్నం ఉన్న చోట ఇప్పుడు సింధీసు జేన్స్ అదృష్టత్వం కంపల్సరీ ఉంటుంది కాబట్టి తండ్రి కనుక కుర్రాడికి 100 కోట్ల రూపాయలు ఇస్తే వీడు తండ్రి చూస్తున్నా దాన్ని 1000 కోట్ల రూపాయలు చేసి అప్పచెప్తాడు. అన్ని రకాల సక్సెస్ దాని మలాన్ని మాత్రమే సాధ్యమవుతాయి. దీని యొక్క ఖరీదు ఇది కూడా పెట్టుకోలేని వాళ్ళు స్వర్ణ గోమతి చక్రం అని పెట్టుకుంటారు. 1000 రూపాయలు ఒక గోమతి చక్రం పెట్టుకుంటారు. అది ఊరికే జస్ట్ ఊరికే మందుబూళ్ళే ముందు మంచినీళ్ళు తాగినట్టు అనమాట. ఇది కూడా ఊరి నుంచి చాలా దూరంలో ఉన్న వాళ్ళు ఇక్కడ రాలేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక మంచి కొబ్బరి బొండం తీసుకుని దానికి సింధూరంతో 3 వైపులా స్వస్తిక్ గుర్తులు పూసి ఒక దగ్గరలో ఉన్న మంచి వినాయకుడి గుడికి వెళ్ళి ఒక గంటంబావు ఆ గుళ్ళో కూర్చుని ఆ తర్వాత ఒక 16 రూపాయలు దేవుడికి, ఒక 16 రూపాయలు పూజారికి ఇచ్చి, కొబ్బరి బొండం పందులు గారికి ఇచ్చి ఒక గంటంబావు అక్కడ కూర్చొని రావాలి. 1 గంట 16 నిమిషాలు అక్కడ కూర్చుని దండం పెట్టుకుని ఆయన బాధలు చెప్పుకుని వచ్చేయాలి. ఒక ఆ విధంగా 3 రోజులు చేస్తే 4వ రోజుకెళ్ళా డబ్బులు సమకూర్తాయి. డబ్బులు తీసుకుని వచ్చి అప్పుడు మంచిగా అదృష్టత్వం పెట్టించుకోండి. అదృష్టత్వం పెట్టుకోవడం అనేది ఒక అదృష్టం. ఏదో ఒక రోజుల్లో అదృష్టత్వం పెట్టుకోవాలంటే పుట్రాల రాజులు కానీ మణిపాల రాజులు కానీ ఎక్కడెక్కడి నుంచో ఒకళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల పని, వాళ్ళు మెడ్రాస్ వచ్చి అక్కడ రత్నశెట్టి అనే వాళ్ళు ఉండేవాడు. ఆయన దేశ విదేశాల నుంచి తెప్పించి పెట్టేవాడు. ఆయనకి రావాలి, ఆయన ఈయన దగ్గర చెక్ చేసుకోవాలి. అప్పుడంతా నడకాయి కదా, అప్పుడు ఈ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ ఏమిలో గుర్రాల మీద కానీ నడకాయలతో కానీ వెళ్ళేవాళ్ళు. 6 నెలలు రావటం, 6 నెలలు పోవటం, 3 నెలలు అక్కడ పని, మొత్తం 1 సంవత్సరం 1.5 సంవత్సరం పని పెట్టేది ఒకసారి అదృష్టత్వం చేయించుకోవాలంటే. సరే, చేయించుకున్నాక వాళ్ళ జీవితం మొత్తం గొప్పగా అవుతుంది, అన్ని రకాలుగా గొప్ప వాళ్ళు అవుతారు. ఈ రోజున మీకు మీకు కావాల్సిన అదృష్టత్వాన్ని మాకు ఫోన్లో చిన్న ఫోన్ కాల్ చేయడం ద్వారా కానీ, ఇప్పుడు అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, కెనడా నుంచి కానీ, దేశ విదేశాల నుంచి సుమారుగా డైలీ 100 నుంచి 300 రత్నాలు డైలీ మా దగ్గర నుంచి పోస్టులు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మెసేజ్లు పెడుతుంటారు, అయ్యా మీకు అద్భుతంగా అయిపోయింది, చాలా మంచిగా అయ్యామని. చాలా చిన్న విషయం, చాలా ఈజీగా ఈ రోజు చేయగలుగుతున్నారు, చాలా ఈజీగా జరుగుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఆటోమేటిక్ వస్తుంది, అది నెంబర్ కూడా చెప్తున్నాను. 9399939389 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే మీకు ఏది పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలో చెప్పి దానికి విధి విధానాలు అన్ని మా వాళ్ళే చెప్తారు, దాని ప్రకారం చేసుకోవచ్చు. రాగలిగిన ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు. కానీ ఇక్కడికి రావటం ఇప్పుడు ఈ కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి మీరు డైరెక్ట్ గా కూడా చేసేసుకోవచ్చు. మీరు నాతో ఏదైనా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలనుకున్నప్పుడు కూడా అదృష్టత్వం తీసుకున్న వాళ్ళు వీడియో కాల్లో కూడా మాట్లాడచ్చు. వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడి మీ సందేహాలు ఉంటే అన్న తీసుకోవచ్చు. అన్ని రకాలుగా శుభాలు సంతోషాలు కలుగుతాయి. ఓన్లీ వీలున్నంత వరకు మంచి అదృష్టత్వం పెట్టుకోవడానికి ట్రై చేయండి. కాస్ట్లీ ఉన్నది ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తారు, ఒక ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో, ఈ ఏరియాలో మెయిన్ రోడ్డు స్థలం వచ్చి స్టార్టింగ్ లో అమ్మినప్పుడు 14 రూపాయలకి అమ్మారు మెయిన్ రోడ్డు మీద, వెనకాల ఉన్నది 13 రూపాయలకి అమ్మారు, 1 రూపాయి తేడా. కానీ ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్న స్థలాలు తీసుకున్న వాళ్ళకి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరికి నెలకు 10 లక్షల రూపాయలు ఇంట్లో వస్తున్నాయి. జస్ట్ 1 రూపాయి తక్కువ వెనకాల తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నెలకు 30,000 40,000 మాత్రమే రెంట్లు వస్తాయి. ద బెస్ట్ ఎప్పుడు కూడా మనిషికి బెస్టే చేస్తుంది. మీరు ఊళ్ళో చూడండి, 1 లక్ష మంది మనుషులు ఉన్నప్పుడు దాంట్లో 1000 మంది మాత్రమే ఎప్పుడు చాలా గొప్పోళ్ళుగా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కొద్దిగా మామూలుగా ఉంటారు. గొప్పోళ్ళుగా ఉండే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ద బెస్ట్ది కోరుకుంటారు. ఏదైనా కొనేటప్పుడు వెండి వస్తువు కొనాలా బంగారం వస్తువు కొనాలంటే కష్టమైన బంగారం వస్తువు కొంటారు. ఓకే, ఎక్కడైనా భూమి కొనాలనుకుంటే, ఎవరైనా 5 ఎకరాలు అనుకుంటే కాదు, 100 ఎకరాలు ఎక్కడుందో, చాలా కష్టమే ఫస్ట్ లో, ఆ కష్టానికి సిద్ధమైపోవాలి. అలాగే పెళ్లి చేసేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు ఎంత వీలైతే అంత మంచి సమన్వయం చేయాలి. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎంత వీలైతే అంత మంచి ఇల్లే కట్టాలి. ఒకవేళ ఇల్లు ఒకటి కట్టేసినా కూడా తర్వాత మళ్ళీ ఎప్పుడు నిరంతరం ఇంకా మంచి ఇల్లు, ఇంకా మంచి ఇల్లు, మంచి వ్యవహారపరము, మంచి డబ్బులు, మంచి వ్యవహారం, ఎప్పుడు కూడా మంచి దాని కోసం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి, చెడుదాన్ని దూరంగా వెళ్తూ ఉండాలి. వీలైనంత వరకు వీలైనంత మంచి అదృష్టతను పెట్టుకోండి. మీరు ఇప్పుడు మీ భార్య ఉంటారు, మీ భార్యకి మీరు చేయగలిగింది ఏంటి, బంగారమో నగలో ఏదో కనిపెడతారు. కానీ ఆవిడకి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వలేరు, ఆవిడికి ఆధ్యాత్మిక గొప్ప శక్తిని ఇవ్వలేరు, రాబోయే తరాలకి గొప్ప భరోసా ఇవ్వలేరు. కానీ అదృష్టతను పెట్టుకోవడం వలన ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకి పాజిటివ్ అయిపోతుంది. అట్లాగే మీ భర్త కోసం మీరు ప్రోత్సాహం చేయాల్సింది. మీ భర్త బాగుంటేనే మీ ఇల్లు మొత్తం బాగుంటుంది, మీకు రాబోయే తరాలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. వారు కూడా అదృష్టతను పెట్టుకోవడానికి మీరే ప్రోత్సాహం చేయాలి. కొద్దిగా
కష్టమో ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక 2 తులాల బంగారం ఖరీదు పెట్టుకుంటే శుక్ర శతరత్నం వచ్చేస్తుంది. ఈ 2 తులాల బంగారం లేని ఇల్లు ఎక్కడ ఉంది? 2 తులాల బంగారానికి సరిపడా శుక్ర శతరత్నం పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా 100 చోట్ల నుంచి 100 రెట్లు 1000 రెట్లు పెరుగుతారు. మీకు తెలవకుండానే అద్భుతమైన సుఖ సంపదలు కలుగుతుంటాయి, అన్ని రకాల ఆరోగ్యాలు వస్తుంటాయి. మీకు తెలవని విషయాలన్నీ దాంట్లో జరుగుతాయి. కొన్ని విషయాలు మనం చేయలేం. ఒక గవర్నమెంట్ కావచ్చు, ఒక వాన కావచ్చు, ప్రకృతి కావచ్చు, రోగం కావచ్చు, మన చేతిలో మన కంట్రోల్ ఏముండవు. మీరు చూడండి, అదృష్టతనం పెట్టుకున్న ఒక ప్రభావం. మొన్న కరోనా పాండమిక్ టైంలో ఎంతో మంది ఈ రోజు ఫోన్ చేస్తే ఉన్నారు, ఎల్లుండి ఫోన్ చేస్తే లేరండి చనిపోయారని చెప్పేవాళ్ళ వారసులు కానీ పిల్లలు కానీ. కానీ అదృష్టతనం పెట్టుకున్న వాళ్ళు ఇన్ని లక్షల మందిలో ఒక్కళ్ళు కూడా చనిపోలే. అది రావటం అనేది అందరికీ వచ్చింది, కానీ అదేమి సీరియస్ అవ్వాలా, ఇబ్బంది అవ్వాలా? జనరల్ మందులతో, గవర్నమెంట్ డాక్టర్తోటో, జనరల్ గా మన గవర్నమెంట్ ఇచ్చిన మందులతో తగ్గిపోయిన వాళ్ళు తప్పితే ఒక్కళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు లేరు. అదృష్టతనం పెట్టుకున్న వాళ్ళు బాగా గమనించండి, ఎందుకంటే అనారోగ్యాన్ని క్షణంలో తీసేయగలిగే శక్తి అదృష్టతనం మాత్రం దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ రకాలైన పాజిటివ్లు అన్ని ఉండటం వల్ల అదృష్టతనాన్ని తప్పకుండా ధరించండి. అనేక రకాలైన పాజిటివ్ కలిసి శుభం బియ్యాలి.